తగిన వ్యక్తులే బతుకుతారు. డార్విన్ సిద్ధాంతం మరియు మనిషి సమాజంపై దాని ప్రభావం. చార్లెస్ డార్విన్ యొక్క తగిన వ్యక్తులే బతుకుతారు అనే సిద్ధాంతం ఒక విప్లవాత్మకమైన భావన. ఇది ప్రకృతిలోని పోటీని పరిశీలించడంలో పుట్టింది. ఆహారం, స్మెల్ మరియు చెత్త కోసం పోటీ జీవజాతుల సంరక్షణను నిర్ణయిస్తుంది. ఇన్ని పాల్జర్ అభర్జీ న్యాయంలో వచ్చిన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీస్ అనే అతని ప్రసిద్ధ రచనలో మొదటి ప్రస్తావించిన డార్విన్ జీవులు సహజ ఎంపికకు లోనవుతాయని, తమ పరిసరాలకు తగిన వారు బతికి ఉండటం మరియు పునరుత్పత్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని ప్రస్తావించారు. ఈ ప్రక్రియ జాతుల పురోగతికి దారితీస్తుంది. దీనిలో హోమో సేపియన్స్ మొదటి తెలియని మనిషి కూడా చేరుతారు. డార్విన్ సిద్ధాంతం మొదటి పశువుల పరిశీలనలో ఆధారపడి ఉండగా, తరువాత సాంప్రదిక శాస్త్ర మరియు మానవ శాస్త్ర అధ్యయనాలలో ముఖ్యంగా ఆల్ఫా మేల్ అనే భావనలో కూడా గుర్తింపు పొందింది. జాతుల మధ్య పోటీ డార్విన్ సిద్ధాంతం ప్రధానంగా ఒకే జాతిలోని పశువులు తమ అవసరమైన వనరుల కోసం పోటీ చేసే జీవనశైలి చుట్టూ తిరుగుతోంది. అతను బలమైన వకితుడు ఆహారం, నివాసం మరియు జతలను సులభంగా పొందడం ద్వారా తమ బలహీన ప్రత్యర్థులను అధిగమించాలని గుర్తించాడు. దీనివల్ల తరంతరాలకు వారి లక్షణాలు వ్యాప్తి చెందుతాయి. ప్రకృతిలో మృగాలు మరియు ఇతర జంతువులు పోటీ చేసే పరిస్థితులు డార్విన్ చెప్పిన ప్రక్రియను తెతెల్లం చేస్తాయి. దీనివల్ల పీడిత జంతువులు మాత్రమే బతికి ఉంటాయి. మనిషి చరిత్రలో కూడా ఈ పోటీ వేటగాళ్ళ సమాజాల నుండి ఆధునిక నాగరికతలకు వరకు విస్తరించింది. హోమో సేపియన్స్ పిరమిడ్స్ నుండి పరిణామం చెందినప్పుడు వనరులు మరియు భూభాగం కోసం అంతర్గత పోటీ జరిగింది. ఈ ప్రవర్తనలు జంతువులలో కనిపించిన వాటికి దగ్గరగా ఉంటాయి. అక్కడ ఆధిపత్యం మరియు నాయకత్వం కీలక లక్షణాలుగా కనిపిస్తాయి. ఆల్ఫా మేల్ భావన మరియు పరిణామ నాయకత్వం డార్విన్ సిద్ధాంతం తరువాతి సమాజ శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తపై ప్రభావం చూపింది. వారు ఆల్ఫా మేల్ అనే భావనను మానవ సమాజ అధ్యయనంలోకి ప్రవేశపెట్టారు. పరిణామ చరిత్రలో ఆల్ఫా మేల్ సమూహం లేదా కులంలో అత్యంత శక్తివంతమైన మరియు ఆధిపత్య వ్యక్తి. అతను సమూహానికి నాయకత్వం వహించడానికి మరియు రక్షించడానికి బాధ్యత వహిస్తాడు. ప్రీమేట్లు ఆదేశించిన సమూహ నిర్మాణంలో ప్రధాన నాయకుడు సమూహాన్ని పర్యవేక్షించినట్లే ప్రారంభ మానవ సమాజాలు కూడా ఇలాంటి వ్యవస్థలో పనిచేశాయి. ఆల్ఫా మేల్ ఆహార వనరులు జతులు మరియు భూభాగంపై నియంత్రణ సాధించడంలో కీలక పాత్ర వహించారు. ఆధిపత్యానికి ఎదురు తిరిగే ప్రయత్నాలు తీర పరిణామాలు కలిగించాయి. ఉదాహరణకు సమూహం నుండి తూర్పారబడటం లేదా మరణించడం. ఈ జంతు రాజ్యంలో కూడా కనిపించే చరిత్రకు దగ్గరగా ఉంటుంది. అక్కడ శారీరక శక్తి మరియు వ్యూహాత్మక విజయం ఆధిపత్యాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. డార్విన్ సిద్ధాంతం యొక్క శాస్త్రీయ మరియు కళాత్మక అన్వయాలు. డార్విన్ యొక్క పరిణామం సిద్ధాంతం శాస్త్రం మాత్రమే కాకుండా కళలో కూడా సుదూర ప్రభావాలను కలిగించింది.